గోపికృష్ణ జికే టీవీ మనకు వచ్చేసి మేగడ రామలింగ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. సో తెలుగు భాష కోసం మీరు చేసిన ఎంతో గొప్ప లైక్ త్యాగం అనొచ్చు, లేకుంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఈ అమెరికాలో కూడా ఇక్కడికి వచ్చి నిన్న మీ పాటలు పద్యాలు గేయాలు విన్నాను సార్, నిజంగా మనసు పులకరించిపోయింది. సో ఈ భాష గురించి మీకు కుదిరితే ఒక రెండు లైన్లు పాడగలిగితే ఐ రియలీ రియలీ అప్రిషియేట్. మా తెలుగు జీకే టీవీ ప్రేక్షకులకి చాలా ఆనందపడతారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ మేగడ రామలింగ స్వామి నా పేరు. తెలుగు భాష కోసం మరి జీకే వారు చేస్తున్నటువంటి, జీకే టీవీ వారు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషిని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. అందుకనే ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వకంగా నమస్సులు. మన భాష తెలుగు భాష మాతృభాష అమ్మలాంటిది, చాలా గొప్పది అని చెప్తుంటుంటాం. ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా ఒక పద్యం ఉన్నంత కమ్మదనం మరి దాన్ని వివరించలేం కాబట్టి పద్యంతో ఒక్క పాదంతో మీకు నేను వినిపిస్తాను. మరి నేను విశాఖపట్నం నుండి ఇక్కడికి నాట్స్ సంబరాలకు నేను రావడానికి కారణం పద్యనాటకం అనే దాని మీద మాట్లాడడానికి వచ్చాను. ఇంతలో జీకే టీవీ వారు కలిశారు. ఇక్కడ కలిసినప్పుడు జరిగినటువంటి ముచ్చటిది, తెలుగు భాష అమృతతుల్యమైనటువంటిది. పాలమీ గడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష, పంచదారల కన్న పనస తొనల కన్న తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కన్న జున్ను ముక్కల కన్న తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్న తీపులన్నిటి కన్న తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము, తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు పూజ్యభావం తను వెళ్ళ పులకరింప అంజలి తమురండి. ఓ అమ్మలార అంజలి తమురండి, ఓ అయ్యలార అంజలి తమురండి, ఓ ఆంధ్రులారా అని నేను ఎప్పుడో రాసుకున్నటువంటి పద్యాన్ని మీకు వినిపించాను. అమేజింగ్ సార్, అమేజింగ్. ఒక్కొక్క భావం, సో తీయని మేగడితో పోల్చడం, చక్కెరతో పంచదారతో పోల్చడం, తీయని మామిడితో పోల్చడం, వెన్నతో పోల్చడం, జున్నుతో పోల్చడం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, ఈ మంచి అవకాశం మీతో నాకు పంచుకున్నందుకు అవకాశం ఇచ్చినటువంటి జీకే టీవీ వారికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ భవదీయుడు మేగడ రామలింగ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ గోపికృష్ణ జీకే టీవీ.